అగ్గో చూసినారల్లా, ఇది కేసీఆర్ సార్ బొమ్మ చూపేవాటి చూసిరా, కేసీఆర్ సార్ బొమ్మ వచ్చి చూసిరా. అంటే ఇక చదువురానలో ఉంగా మనం, చదువుస్తేనేమో ఏమైనా చదువుకుంటూ కూర్చుంటాం. ఇక చదువురానప్పుడు ఏం చేస్తాము, బొమ్మలు చూసుకుంటూ కూర్చోలే. ఈ ఒగ్గిది అంట పురుగు, కరోనా పురుగు ఒగ్గిది. చదువు రాదు కానీ బొమ్మలు మాత్రం చూపిస్తారు కదా, బొమ్మను చూసి చూసుకోలే. ఇక కరోనా పురుగు ఈ ఒగ్గిడ అక్కనేమో షేకే సూది కూర్చుకుంటున్నా చూసినరా. సూదులు మొన్న కూర్చి మా ఊర్లో గట్టను కూర్చిపించుకోవాలి. మనం కూడా ఏడుకొచ్చారనుకుంటారా? అరే మన నర్సాపూర్లో అత్మర లేదా గాడికి వచ్చిన? ఈరోజు అత్మరలో ఎంపీపీ సార్తో ముచ్చరి చేస్తున్నా. జర మీరు చూస్తున్నాండి, సార్ మాత్రము జోరుదారు ఉంటాడంట. బండి ఎక్కిందంట ఆగదంట, పోతూనే ఉంటాడంట. ఇక ఎవరు కనిపిస్తే వాళ్ళ పనులు అన్నీ చేసి పెడతానంట. మరి ఏం చేస్తుండే, ఎట్లా చేస్తుండే, ఇప్పుడు ముచ్చరి చేస్తున్నా జర మీరు చూస్తున్నాండి. నెక్స్ట్ సార్ పేరు నరసింహ యాదవ్ సారు. జర సార్ శూన్యకే మెత్త మెత్తగా అనిపిస్తాడు, చాలా గట్టిగా ఉంటాడు మనిషి. సప్పుడు దగ్గర మీరు చూస్తున్నాండి, ఈరోజు ముచ్చటికి ఆ సార్తోనే. సార్ నమస్తే. నమస్తే. మాస్క్ లేకుండా తిరుగుతారే లచ్చన్న, అందరు చూస్తున్నావు, ప్రజలలో తిరిగేటోడు నీకు మొత్తం నీకు తెలిసి ఉండాలి అవగాహన. కానీ నువ్వు ప్రజలు చెప్పాలి కానీ నువ్వే మాస్క్ పెట్టుకోకుండా తిరిగితే లచ్చన్న. నిజమే సార్, జరే మనకొకసారి తప్పైంది అనుకుని జరే ఇంత మాస్క్ కంపల్సరీ జేబులో పెట్టుకోవాలి. శానిటైజర్ ఒకటి కంపల్సరీ నీకు వేసుకోవాలి. నిజమే సార్. ఇప్పుడు మరి నేను మాస్క్ పెట్టుకుని మాట్లాడుతున్నప్పుడు మరి మా ఊరోళ్ళు చూడాలి కదా మరి నేను. మరి నేను జర ఒక్కసారి మా ఊరోళ్ళు కూడా చూస్తారు ఒక్కసారి. నేను ఇప్పుడు మాస్క్ పెట్టుకున్నా కదా సార్, జర గిట్లా తీసి మా ఊరోళ్ళు జర చూపిస్తారని. ఓకే లచ్చన్న, చూపిస్తా నేను. అరే సారు ఏమున్నది, ఫోరన్లాగా ముద్దుగున్నావు సారు. అయితే ఇప్పుడు ముచ్చడి చేస్తా సారు. పెట్టుకో, ఇప్పుడు చూసిన సార్ ఎట్లున్నా సార్ ఊరు మొత్తం? ఆత్మీయ అంత బాగుందా? బాగుంది లచ్చన్న. ఏముంది, ఈ కరోనా తోటే కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. ఈ కరోనా తోటి కానీ లేకపోతే ఏముంది, అంత మంచిగా. ఇప్పుడు కరోనా బాగుందంటావా లేకపోతే కరోనా బాగాలేదంట? కొద్దిగా తగ్గింది లచ్చన్న. ఇప్పుడు మనం లాక్డౌన్ చేసిన నుంచి కొద్దిగా తగ్గిపోయిందిలే. కానీ ఈ పురుగు ఏమంటుంది, ఇది ఏమంటుంది తెలుసా? నేను బాగున్నా మంచిగా ఉంది అంటుంది. అది పురుగు బాగుంది కానీ పురుగుకు విరగడం మన ప్రభుత్వం మీద ఇస్తుంది కదని. అది బాగున్నా బాగున్నట్టుంది కానీ దాన్ని బాగా చంపడానికి మన ప్రభుత్వం కింద సహాయ శక్తులు ప్రయత్నాలు చేస్తారు. కంపల్సరీ పురుగును దాన్ని చంపడానికి ప్రయత్నం చేస్తుండే. అవును సార్. ఇప్పుడు టీవీలల్లో ఇగో దోమలు కరుస్తున్నాయని దోమలు చంపడానికి కదా ఏదో పెడతారు కదా సార్, నూనె అది గిట్ల కరెంటుకి అవి బత్తులు పెడతాం కదా చచ్చిపోనికి, దాన్ని టీవీలో చూపిస్తారు. మరి కరోనా పురుగు చూపిస్తలేరు. ఈ కరోనా పురుగు అంటే దోమలేక బయట తిరగలేదు కదా, అనేది సూదిస్తే గిట్ల చచ్చిపోతుంది గట్ట చచ్చిపోతుంది అని. లే అది అది బయట నీ కడుపులో వచ్చే, నా కడుపులో వచ్చే, నా కడుపులోకి వెళ్ళి ఇంకోటి కడుపులోకి వచ్చే ఆ రకంగా పబ్లిక్ అంతా పరిశ్రమ చేస్తుంది. నిజమే సారు, అందుకే అది కనిపిస్తుంది కాబట్టి వీళ్ళు కూడా చూపిస్తలేరు అంట సార్. ఎట్లున్నా సార్ దానికి కనుగొంటుందిలే ప్రభుత్వం, కడుపులో వచ్చినా ఏడది వచ్చినా దాన్ని చంపడానికి మన రాష్ట్ర ప్రభుత్వం మన కేంద్ర ప్రభుత్వం దాని గురించి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. 100% దాన్ని తగ్గించే ప్రయత్నాలు అవుతుందండి. అయితే సార్ ఓ ముచ్చట అడుగుదామని వచ్చిన, జర రేపు గా సార్ దగ్గరకు పోతున్నా, గా ఎమ్మెల్యే సార్ దగ్గర, మా ఎమ్మెల్యే సార్ దగ్గరికి జర గాంధీ దగ్గర పోతున్నాను. రానిసరా సార్? కంపల్సరీ రానిసరే లచ్చన్న. మా ఎమ్మెల్యే గారు ఎవరు వచ్చినా దూరం కొట్టాడు, ఎవరు వచ్చినా వాళ్ళ పని చేసి పెడతాం. నీకేం పని మీద వచ్చినా అడుగుతాడు, వాళ్ళ ఇంటికి పోతే టిఫిన్ పెట్టిస్తాడు మంచిగా, వచ్చిన వాళ్ళని మంచిగా చూస్తాడు. ఇమీడియట్లీ అప్పుడే నీ ఏం పని ఉందో దాన్ని నీకు సాల్వ్ చేసి పంపిస్తాడు. మన ఇంకా సార్ దొరుకునాక నీ పేరు చెప్తాం. కంపల్సరీ లచ్చన, ఏం పర్వాలేదు. ఇప్పుడు మన నరసింహ సార్ పంపించాను సార్, మరి నువ్వేమన్నావు అని చెప్పి తుపాకులు పట్టుకుని ఉంటారు కదా. ఏం పర్వాలేదు నీకు, మళ్ళా దుద్దు అంటే మళ్ళా లచ్చన. సార్ దగ్గర చాలా బాగుంటుంది, మా ఎమ్మెల్యే గారు చాలా మంచివాడు, దేవుడు ఆయన. సారు మరి ఈ స్కూల్ ఎక్కడ చదువుకున్నావు సార్? నేను దౌలతాబాద్లో చదువుకుంటా వచ్చాను. దౌలతాబాద్లో అంటే మరి నాయన ఏం చేస్తుండే? నాయన వ్యవసాయం చేస్తా. ఎంతమంది మీరు? మేము 5 అన్నదమ్ములము, ఒక చెల్లెలు. మరి కాలేజ్ చేసినావా? నేను కాలేజ్ చేయలేదు వచ్చాను, నేను 10th పాస్ అయినా అంతే. అంటే ఇప్పుడు 10th అంటే 10th తరగతి కదా సార్? 10th తరగతి. అంటే మరి 10 అయిపోయినాక 11, 12 ఏం చేయలేదు సార్? వెళ్ళలేము సార్, అప్పుడు పరిస్థితులు వేరు, అప్పుడు లెక్కలు వేరు. మనం 10th అయిపోయింది ఒక్కోసారి చెప్తున్నావు.
అడల్సన్ చూస్తుందని చెప్తున్నావు నువ్వు అట్లా? లేదు అచ్చా, నేను 10th వరకు చదువుకున్నా. మరి అప్పుడేమన్నా జరేమన్నా గోడలు దొంకినావి? అట్లాంటివి ఏం లేవు లచ్చన్న. మనకు నువ్వు గోడలు దొంకినాను, మీ నాయన నిన్ను కోసం పెట్టినమ్మా నేను అన్న. లేదు మేము చదువుకున్నాం, మాకు వ్యవసాయం ఉండే, బర్రెలు ఉండే, అవి ఉండే. మాకు ఇక నేనే పెద్ద ఇంటికి, తర్వాత చేసేటోళ్ళు లేకుండే మన ఆయనకు ఆసరగా నేను వ్యవసాయం వ్యవసాయం అవన్నీ చూసుకుంటూ ఉన్నాం అన్నట్టు. అంటే మా ఏం చేసినా అంటే మా ఊరికి టీచర్ వస్తుండే బంతులమ్మ, ఆమె వస్తే ఆమె నేనేమో అక్క నుంచి అక్కడ ఇంకా భయానికి ఏం చేసి నువ్వు మా అయ్య నన్ను చదివిపోలే ఇంకట్లా నేను చేసినట్టు నువ్వు నువ్వేమైనా చేసినా? లచ్చన్న మనం ఏం చేయలేము. మరి లగ్గం ఎప్పుడు చేసుకున్నాయి? లగ్గం నేను 99 మే. గుర్తుందా తారీఖు? 99 మే 26 చేసుకున్నా. చూసినారా ఏ పోయినా ఈ పొలిటికల్ సార్లు ఏమంటారు, పొలిటికల్ అని నాకు ఇది పొలిటికల్ అంటారు కదా సార్, పొలిటికల్ సార్లు అందరు చూడుర్రి మే నెల మే అంటే అది లగ్గాలకు ఎండగాల మంచి ఉంటాయి, అది ఒకటే నెల వేసుకున్నట్టు అందరు. అప్పుడు లగ్గాల సీజన్ కదా లచ్చన్న, మంచి రోజులు అప్పుడే కదా. అరే నిజం మంచిగా చెప్పినావు సార్, టీచర్లు ఉన్నారు కదా సార్ పంతులమ్మలు. మరి కేసీఆర్ సార్ 2000 రూపాయలు ఇస్తున్నాడంట, 25 కిలోల బియ్యం ఇస్తున్నంట, గాలకి ఎందుకు ఇస్తున్నట్టు ఈ ప్రైవేట్ టీచర్లకు? మరి ఇప్పుడు కరోనా ఇబ్బంది ఉంది కదా లచ్చన్న, వాళ్ళకిన ప్రైవేట్ టీచర్లు మొన్న దాకా స్కూల్ చెప్పారు, వాళ్ళ జీతంతోటే గడవాలి వాళ్ళు. ఇప్పుడు ఈ కరోనా దిక్కెళ్ళి స్కూల్ అంతా బంద్ ఉన్నాయి, వాళ్ళకి సరిపోని సరిపోని జీతం వస్తుందని మన కేసీఆర్ గారు మంచి మనసుతోటి, ఆయన మంచి హృదయంతో వాళ్ళకి ఇబ్బందిలో ఉన్నారు, వాళ్ళకు మనం సహాయపడాలని మన కేసీఆర్ గారు పెద్ద మనసు చేసుకొని మన రాష్ట్రానికి అంతా ఆయన వాళ్ళని ఆదుకునే పరిస్థితులు ఉన్నాడు. అంటే ఇప్పుడు ఎంతమందికి ఇస్తుంది సార్ అట్లా? మరి 2000 రూపాయలు ఇప్పుడు సుమారుగా 150,000 చిల్లర మందికి ఆల్రెడీ కేసీఆర్ గారు ఇస్తున్నారు. ఇంకా ఎవరైనా రాని వాళ్ళు ఉంటే గినా వాళ్ళకి ఇచ్చే సూచనలో ఉన్నాడు, ఎవరికి రాకున్నా వాళ్ళకి ఇచ్చే మన రాష్ట్రం ఇస్తుంది. అయితే సార్ ఇప్పుడు సర్పంచ్ అంటేనేమో ఊరికి పెద్ద ఆయన అంటారు, మరి ఇప్పుడు నువ్వు ఎంపీ సార్ అంటే ఇప్పుడు నువ్వు అన్ని ఊర్లకు పెద్దనా? మేము మొత్తము గ్రామ పంచాయతీ మొత్తానికి మనం పెద్ద ఇప్పుడు. ఏది మండల్ మొత్తం మండల్? మరి అన్ని ఊర్లోకి వస్తున్నావు కదా సార్, మరి కేసీఆర్ సార్ పెట్టిన పథకాల గురించి ఏమంటారు సార్ ఊరలో? కేసీఆర్ సార్ పెట్టిన పథకాల గురించి ఇప్పుడు ఎవరు కేసీఆర్ గారు చెయ్యలేరు అనే ఉద్దేశం లేదు. ఇప్పుడు మనకు పెంచినవాటి ఆసర పెంచినవాటి ఇవన్నీ పథకాలు ఎన్నో పథకాలు తెచ్చిపెట్టింది మనకు. మల్లన్న సాగర్ నీళ్ళు వస్తున్నాయి, కాళేశ్వరం నీళ్ళు, మరి ఇంత పెద్ద ఎత్తున ఈరోజు కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే ఇవన్నీ జరగడం జరుగుతున్నది. అంతకుముందు పట్టించుకున్న నాదులో లేరు కూడా, పచ్చబడుతుంది మన రాష్ట్రంలో ఈరోజు, ధాన్యం ఎంతో ఎక్కువ పండుతుంది ఇప్పుడు. మరి ఇవన్నీ పనులు చేసినాక మన రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మన కేసీఆర్ గారిని మెచ్చుకో చెప్పు. మరి బయట వాళ్ళందరూ నూరు పోసుకున్న మట్టు కదా సార్, మరి సార్ గురించి? ఈ సార్ గురించి సహజమేనండి పబ్లిక్ది. ఇప్పుడు 2014కు ముందు ఏ ప్రభుత్వం ఏమిచ్చింది? ఈరోజు మన కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మనకు వృద్ధాప్య పింఛన్లు ఇస్తుంది, కళ్యాణ లక్ష్మి, మన ఇది రైతు బంధు, రైతు బీమా, ఇవన్నీ మనకు మన గవర్నమెంటే ఇస్తుంది కదా. ఒక్కొక్కరు పింఛన్స్ 100,000 ఉంటుండే పింఛన్స్, ఇప్పుడు 1,000 అయిపోయాయి. మన కేసీఆర్ గారు ఇచ్చే పథకాలన్నీ చూసి వాళ్ళకు ఏదైనా ఏమో కాసిన చెట్టు మీదనే రాయేస్తారు అన్నట్టు. మన కేసీఆర్ గారు ఇంతగానం చేస్తుండు, ఈరోజు ప్రజలలో అయితే ఏమీ కేసీఆర్ గారి మీద అది లేదు. అదరి పార్టీలు ఏది చేసినా అది ఓర్వదాలం చేతలు కానీ మంచి చేతలు అయితే కాదు. అది కేసీఆర్ గారు ఇలా చేసే పనులు ఎన్ని పథకాలు పెట్టిండు చూడు, మనకి ఎన్ని పథకాలు పెట్టి మనకు కిట్టు ఒక పాప ఉడితే ఆ పాపకు ఇంటిదాకా ఫోన్ చేసి ఎంత మనకు కిట్ ఇస్తున్నాడు, మనకు ఎన్నో సంక్షేమ పథకాలు ఎన్ని పథకాలు తెచ్చాడు. తెచ్చిన దానికి వాళ్ళు ఆదరిపట్టాలి అంటారు అంటారు కానీ వాళ్ళదేమి కరెక్ట్ కాదు. అది ఎందుకంటున్నా, ఈయన కేసీఆర్ గారు మంచి పనులు చేస్తుండ్రు, ఆయన ఓర్వలేక మాటలు మాట్లాడతారు కానీ. అయితే అందరు నోరు పోసుకుంటారట, మరి ఇట్లా కొంతమంది నోరు పోసుకుంటారు ఏమన్నా? లేదు లచ్చన్న, అది హృదయంలో ఒకటి ఉంటుంది బయట ఒకటి మాట. హృదయంలో కేసీఆర్ అంటేనే ఇష్టం, ఏదో ఈ పువ్వు గుర్తు చేయి గుర్తు అనుకుంటా వాళ్ళు తిరగడము చేస్తారు కానీ తిరిగేటోళ్ళకి వాళ్ళు ఏదో ఫ్రెండ్షిప్లనో దాంట్లోనో ఎందుకు పోతున్నామని పోతారు కానీ యాక్చువల్గా ఈ పార్టీని అభిమానం లేక కాదు,
100% అభిమానము. ఇవాళ వాళ్ళ కళ్యాణ లక్ష్యం వస్తుంది, రైతు బంధు వస్తుంది, ఇన్ని పథకాలు. ఏ ఇల్లు అయినా ఒక మన 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 రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన పథకాలల్లా ఒక్క ఇల్లు అయినా పథకం అందని ఇల్లు లేదు ఈరోజు. అన్ని పథకాలు ప్రతి ఇంటికి వచ్చింది. ఏ ఇంటికి రాలేదు లచ్చన్న? ఇప్పుడు అందరికీ గుర్తులు ఉన్నాడు. మరి ఓటేసేటప్పుడు కేసీఆర్ సార్కు ఓటేస్తున్నట్టు తిరగడము అన్న తిరుగుతారు, కానీ వాళ్ళ అభిమానంతో కేసీఆర్కే ఓటేస్తారు వాళ్ళు. ఎందుకు? ఇదేమో లక్ష రూపాయలు రాబట్టే, లక్ష రూపాయలు రాబట్టే, రైతు బంధు రాబట్టే, రేపు కళ్యాణ లక్ష్యం రాబట్టే, షాదీ ముబారక్, ఇవన్నీ పథకాలు ఉన్నాయి. మా ఎమ్మెల్యే గారు ఉన్నారు, మా ఎమ్మెల్యే గారు ఇవాళ మా తెలంగాణ మా అత్మూర మండల్కు 14 చెక్ డ్యాములు తెచ్చిండ్రు. ఎంత రైతులు సస్యశ్యామలంగా ఇప్పుడు ఆ చెక్ డ్యాములు అయిపోయినాయి అంటే రైతులు మొత్తం ఏటు పడుతున్న వాళ్ళంతా సస్యశ్యామలంగా ఉంటారు. ఇక కాళేశ్వరం నీళ్ళు అయితే క్రమంగా వచ్చేస్తూనే ఉన్నాయి. అవి ఆల్రెడీ మా ఇక్కడ మా మండల్లో అయినా కాలువ నడుస్తూనే ఉన్నది. నీళ్లు రాలేవు, ఇంకా నీళ్లు ఇక్కడ దాకా వచ్చినాయి, అల్దిబాగు ఈ ప్రాజెక్టు దాకా వచ్చినాయి. నెక్స్ట్ మాగ్గిన వచ్చేస్తే నడుస్తుంది, వరకు నడుస్తుంది. ఇంకేమో మాకు ఇప్పుడు ఏటేడు ఉన్నాయని చెక్ డ్యాములు మా ఎమ్మెల్యే గారు సీఎం దగ్గర పోయి ఆయనకైన మంచి మంచి తెచ్చిండు. మాకు చెక్ డ్యాములు పనులు నడుస్తున్నాయి ఆల్రెడీ. ఆ ప్రాంతం అంతా పచ్చగైపోతుంది. ఏటు ఇటు అయితే కాళేశ్వరం నీళ్ళు వస్తున్నాయి. మాకు రేపు పొద్దున మాకు మంత్రి రైతులకు అందరికీ చాలా సంతోషకరమైన విషయం ఇది. మంచి మాట చెప్పినారు సారు. అయితే మొత్తం మీద ఏంటంటే కేసీఆర్ సారు మళ్ళీ రేపు మళ్ళీ ఆయన కుర్చీలో కూర్చుంటారు. 100% కేసీఆర్ గారే, కేసీఆర్ గారే గెలుసు. కేసీఆర్ గారు, కేసీఆర్ గారిని ఈరోజు ప్రజలు వదులుకునే పరిస్థితిలో లేరు ప్రజలు. కేసీఆర్ గారిని రేపు ఏ మూలకున్న ముసలమ్మగిన నా పెద్ద కొడుకు అంటది కేసీఆర్ గారిని. ఆయన పెద్ద కొడుకు లేకనే అందరు నాదుకుంటున్నారు ఈ రోజుల్లో. ఇలాంటి సంక్షేమ పథకాలు పెట్టి ఇలా పెంచాలు ఉన్నాయి. ఇవన్నీ ఏదో మీరు మాటలకు ఆ పార్టీ నుంచి తిరిగినా వాళ్ళు 100% టీఆర్ఎస్కు ఓటేస్తారు. నిజమే సార్. ఇంకోటి కూడా నువ్వు అన్నట్టు మా ఊర్లో కూడా నేను చెప్పా, ఆయన కేసీఆర్ సార్ మనిషి కాదు కానీ ఇంకో వేరే సార్ మనిషి. ఆయన పుట్టుకుమని ఏమైంది, కరెంట్ షాట్ కొట్టి చచ్చిపోయింది. ఆయనకు 500,000 రూపాయలు ఇచ్చారు సార్. రైతు బీమా పెట్టింది కదా మన కేసీఆర్. 500,000 రూపాయలు ఇచ్చారు. 500,000 రూపాయలు అంటే ఇంటికి చేసేటోడు చని ఇంటికి పెద్ద చేసే దిక్కు చనిపోతే ఇంట్లో వాళ్ళు రోడ్డున పడతారు. దాని గురించి మన కేసీఆర్ గారు 500,000 రూపాయలు ఇచ్చి ఆదుకుంటున్నాడు ఇప్పుడు మన రాష్ట్రాన్ని. ఎవరు చనిపోయినా వాళ్ళకి ఇస్తున్నాడు. మరి ఈ పథకాల గురించి ఊరూర్లో నిప్పుడు తిరుగుతున్నావు, వాళ్ళందరూ ఏమంటారు? మళ్ళీ ఇప్పుడు వచ్చేసరికి కూడా మళ్ళీ కుర్చీలో సారే ఉంటాడు మన కేసీఆర్ సార్? అది 100% పక్క మన కేసీఆర్ గారే ఉంటారు. 100% అది. మళ్ళీ ఏం పెడతారంటే కొత్త పథకం, మళ్ళీ సీఎం ఉంటాడు మన కేసీఆర్ గారు. ఇంకా ప్రజలకు ఏం అవకతవకలు ఉన్నాయి ఆలోచించి ఇంకా ప్రజలను ఆదుకునే ప్రయత్నంలో ఉన్నాడు ఆయన. ఇంకా అవునా, ప్రజలకు ఎక్కడగిన లోటు లేకుండా చూసుకోవాలని ప్రతి క్షణం ఆయన ఆలోచన ఉంటాడు మా కేసీఆర్ గారు. మరి ఇప్పుడు నువ్వు ఎంపీపీగా గెలిచినాక మరి ఏం పనులు చేసి పెట్టినా ఊర్లో? నేను ఎంపీపీ గెలిచినాక నేను చేసా, నేను ఇప్పుడు మనకు కొన్ని స్కూళ్ళకు మోరీలకు దానికి ఫండుగిన ఇచ్చిండు. మేము దానికైనా ప్రపోజల్ చేసినాం ఫండు. మేము నేను ఎంపీపీ గెలిచినాక కలిగిన మొన్ననేగిన మనకు వచ్చింది అమౌంట్, మనకు శాంక్షన్ వాళ్ళు ప్రపోజల్ పంపించమంటే పంపించినాం. రేపు వచ్చేస్తుంది, ఖచ్చితంగా పనులు అయిపోతాయి కూడా. ఇంకేమైనా పనులు ఏమైనా మిగిలిపోయినాయి ఉన్నాయా సార్? ఇక మిగిలిపోయినాయి 14 చెక్ డ్యాములు తెచ్చిండు. ఎంత రైతులు సస్యశ్యామలంగా ఇప్పుడు ఆ చెక్ డ్యాములు అయిపోయినాయంటే రైతులు మొత్తం ఏటు పడుతున్న వాళ్ళంతా సస్యశ్యామలంగా ఉంటారు. ఇక కాళేశ్వరం నీళ్ళు అయితే క్రమంగా వచ్చేస్తూనే ఉన్నాయి. అవి ఆల్రెడీ మా ఇక్కడ మా మండల్లో అయినా కాలువ నడుస్తూనే ఉన్నది. నీళ్లు రాలేవు, ఇంకా నీళ్లు ఇక్కడ దాకా వచ్చినాయి, అల్దిబాగు ఈ ప్రాజెక్టు దాకా వచ్చినాయి. నెక్స్ట్ మాగ్గిన వచ్చేస్తే నడుస్తుంది, వరకు నడుస్తుంది. ఇంకేమో మాకు ఇప్పుడు ఏటేడు ఉన్నాయని చెక్ డ్యాములు మా ఎమ్మెల్యే గారు సీఎం దగ్గర పోయి ఆయనకైన మంచి తెచ్చిండు. మాకు చెక్ డ్యాములు పనులు నడుస్తున్నాయి ఆల్రెడీ. ఆ ప్రాంతం అంతా పచ్చగైపోతుంది. ఇటు అయితే కాళేశ్వరం నీళ్ళు వస్తున్నాయి. మాకు రేపు పొద్దున మాకు మంత్రి రైతులకు అందరికీ చాలా సంతోషకరమైన విషయం ఇది. మంచి మాట చెప్పినారు సారు. అయితే మొత్తం మీద ఏంటంటే కేసీఆర్ సారు మళ్ళీ రేపు మళ్ళీ ఆయన కుర్చీలో కూర్చుంటాడు. 100% కేసీఆర్ గారే, కేసీఆర్ గారే గెలుసు. కేసీఆర్ గారు, కేసీఆర్ గారిని ఈరోజు ప్రజలు వదులుకునే పరిస్థితిలో లేరు ప్రజలు. కేసీఆర్ గారిని రేపు ఏ మూలకున్న ముసలమ్మగిన నా పెద్ద కొడుకు అంటది కేసీఆర్ గారిని. ఆయన పెద్ద కొడుకు లేకనే అందరు నాదుకుంటున్నారు ఈ రోజుల్లో. ఇలాంటి సంక్షేమ పథకాలు పెట్టి ఇలా
అంతకుముందు ఇవాళ తెలంగాణ ప్రభుత్వం వచ్చింది, ప్రజలంతా సశ్యశ్యామలంగా ఉన్నారు. దృష్టి ఇప్పుడు నా కాన్సెన్స్ మంచిగా ఉండాలి, నా కాన్సెన్స్లో మొత్తం రైతులందరికీ వాటర్ ఇన వాడాలి, మొత్తం లక్ష ఎన్ని ఎకరాలకు ఇవ్వాలనేది ఆయన ఉద్దేశం. నా కాన్సెన్స్ నేను ఉన్నప్పుడు నా కాన్సెన్స్లో మొత్తం వాటర్ రావాలి, మంచిగా ఉండాలి నా ప్రజలు. ఏ ఆపద వచ్చినా నేను అండగా ఉంటాను, ఎప్పుడు మాకు 24 గంటలు మాకు అండగా ఉంటానండి మీల గారు. సారు ఇక మొత్తం మీద అయితే మంచి ముచ్చరి చెప్తివి, జర మావలో కూడా చెప్పినా నువ్వు ఏం చెప్పిందో కూడా, జర పోయే ముందు ఒక్క ముచ్చట అడుగుతా సారు. యొక్క సార్ అంటే చాలా ప్రేమ నాకు, ఎమ్మెల్యే సార్ అంటే. మరి ఎమ్మెల్యే సార్ జర మొత్తం ఊర్లో పంటి అందరి దగ్గరకు వచ్చిపోతుండా, మరి ఏమేమి చేస్తుండ్రు? మా ఎమ్మెల్యే గారు నిద్ర పోయేటప్పుడే ఆయన నిద్రపోతుండొచ్చు, కానీ మేలుకైతే కాన్సెన్స్ మీదనే దృష్టి మా ఎమ్మెల్యే గారిది. మా ఎమ్మెల్యే గారు పొద్దున లేస్తే కాన్సెన్స్ చూసుకుంటాడు, ఎవరికి ఏ ఆపతున్నా ఆదుకుంటాడు, ఎవరికి ఏ పని పడ్డా ఇంటికి పోతే ఇమీడియట్లీ పని అప్పుడే ఫోన్ కూడా చేపిస్తాడు. మా ఎమ్మెల్యే గారు తిని ఇంటి దగ్గర ఉండే మనిషి కాడు, 24 గంటలు కాన్సెన్స్ మీదనే మైండ్ అయినప్పు. ఇప్పుడు ఎన్ని పనులు మా ఎమ్మెల్యే గారు, మేమే అండి ఇప్పుడు మేము ఇంత ఎంగులుండిగినా మేము గిన మండల ప్రెసిడెంట్ ఇవి ఉన్నాము, మేమే ఆయన ఎమ్మెల్యే తిరగలేకపోతాం. అరే ఏం వస్తాం మా ఎమ్మెల్యే గారు ఇంతగానో మనం అనుకుంటాం, కానీ ఆయనకు మాత్రం ఇంత అలసట ఉండదు మా ఎమ్మెల్యే గారికి. ఎప్పుడు 24 గంటలు కాన్సెన్స్ మీదనే ఆయన దృష్టి, ఆయన ఇంకో మైండ్ ఇంకో దాని మీద ఆలోచన ఉండదు. ఆయనకి ఎప్పుడు నా ప్రజలు, నా కాన్సెన్స్ ప్రజలు, నా కాన్సెన్స్ ఏం చేయాలి, ఎప్పటికి ప్రజలకు ఎప్పుడు ఏం చేయాలనే త్రాపత్తి ఆయనది, ఎప్పటికీ దృష్టి. ఇప్పుడు నా కాన్సెన్స్ మంచిగా ఉండాలి, నా కాన్సెన్స్లో మొత్తం రైతులందరికీ వాటర్ ఇన వాడాలి, మొత్తం లక్ష ఎన్ని ఎకరాలకు ఇవ్వాలనేది ఆయన ఉద్దేశం. నా కాన్సెన్స్ నేను ఉన్నప్పుడు నా కాన్సెన్స్లో మొత్తం వాటర్ రావాలి, మంచిగా ఉండాలి నా ప్రజలు. ఏ ఆపద వచ్చినా నేను అండగా ఉంటాను, ఎప్పుడు మాకు 24 గంటలు మాకు అండగా ఉంటానండి మీల గారు. మరి సార్ గురించి ఎంత చెప్తున్నాము, మరి రేపు పొద్దుగాల నేను సార్ దగ్గర పోయినాక నీ పేరు చెప్తా సార్, మళ్ళీ నేను ముందే చెప్తున్నా మళ్ళా చెప్పు చెప్పు. పోయినాక సార్ నీ గురించి గిని మాటలు చెప్పిండు నరసింహ సార్, మరి గిట్లా మరి నువ్వేం అన్నావుగా సార్ అని చెప్పేసి అని సార్తో ముచ్చట చేస్తా, చేసినాక మళ్ళీ వస్తాను దగ్గరికి. మంచిది లచ్చన్న, మంచిది. ఏమన్నా పండుగలు ఏదన్నా జాతరలు అయితే తీరా చెప్పు సార్, మా ముసలిని తీసుకొని వస్తా. ఒకసారి మీ ఊర్లో జాతర బాగా చేస్తారంట, రండి రండి చెప్తా. చెప్తా లచ్చన్న. సరే సార్, సార్ పోయేస్తా సార్. మంచిది లచ్చన్న, పోయే ముందు శానిటైజర్ మాస్కులు ఇస్తే తీసుకో, మీరు బయట మీ ఊర్లో అయినా ఇవ్వండి. బస్సులో గిసులు ఆటోలు గిట్టలు కూర్చున్నప్పుడు ఎవరు ముట్టుకోకుండా నూనె రుద్దుకోమంటావు? నూనె ఇది రుద్దుకోవాలి, ఇది శానిటైజరు, ఇది చేతిలో రుద్దుకోవాలి, ఇది మూతికి పెట్టుకోవాలి. మూతికి పెట్టుకోవాలి కంపల్సరీ. సరే సార్, మరి పోయేస్తాను. మంచిది లక్ష్మణ. బస్సు అలా అయింది. ఓకే మంచిది లక్ష్మణ్.